జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి ఒక దమ్మున్న నాయకుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఆ మహిళా నాయకురాలతో చీరలు పంపిస్తాము అంటున్నారు భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం భారతమ్మ గురించో జగన్ మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది జగన్ మోహన్ రెడ్డి గారిది కాదు దొంగలాగా కరకట్టులో దాంకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇల్లు కట్టుకొని కూచోని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకు కష్టకాలం వచ్చిందంటే కరోనా గాని వరదలు గాని వారికి ఇమిడియట్ గా సహాయాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సొంత పార్టీ పెట్టుకోలేని సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు సభ్యత సంస్కారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కాల్మనీ సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగేవల్లే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడటం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలు లాంటి వాళ్ళు ఉన్మాదులు అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడ్పించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తారని అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా అమ్మాయిని బాధ పెట్టిన నువ్వు కాదా ఉన్మాది బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రని చేసి ఈచి ఈచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నింటినీ కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు
పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. మూడు సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. చాలా అసహ్యంగా వెటకారంగా ఇకారంగా ఏం మాట్లాడుతుందో తెలియక మాట్లాడింది పాపం ఆ రోజక్క. మేము రోజక్కని మా అక్క రోజక్కని కొన్ని సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. అక్క రోజక్క దిశ యాప్ గురించి మాట్లాడు. అక్క నువ్వు దిశ యాప్ 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పావు, మంచిది కదా. ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ కల్పించే దిశ యాప్ నిజంగా పనిచేస్తుందంటే మాకందరికీ చాలా సంతోషం, అభినందనీయం, మంచి కార్యక్రమం. ఈ దిశ యాప్ 40 లక్షల మంది డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా ఇన్ని రేపులు, మర్డర్లు, హత్యలు, ఏంది అసలు ఆడపిల్లని సాయంకాలం 6 అయితే అసలు బయటికి పంపించడానికి కూడా ఈరోజు రాష్ట్రం ప్రజలు తల్లిదండ్రులు భయపడుతున్నారు. నువ్వేమో సూపరు, జగనన్న సూపరు, జగనన్న సూపర్ అంటున్నావు, మాకైతే అర్థం కావటం లేదు. అక్క టీడీపీలో ఉన్మాదులు ఉండారా? భలే చెప్పావు కదా అక్క, నువ్వా టీడీపీలో ఉన్మాదులేనక్క, ఉండేదా? ఎందుకు అనుకున్నావా? నువ్వు యాడ్ నుంచి వచ్చావక్క, నీలాంటి వాళ్ళని పెంచి ఈరోజు మా నెత్తిన మీద పెట్టుకున్నాం కదా, నిన్ను, రజినక్క, రోజక్కన యాడ్ నుంచి వచ్చారు మీరా? తెలుగుదేశం పార్టీలో చేరి కదా రాజకీయాల్లోకి వచ్చిందా? మా పార్టీలో ఉంటే మాత్రం రాజశేఖర రెడ్డిని ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు తిట్టావు, గుర్తుందా? ఒక్కసారి పాత వీడియోలు, పాత నీ డైలాగులన్నీ గుర్తుపెట్టుకో. ఈరోజు అటు పోయావు, మా బాబు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ప్లస్ నువ్వు ఏదో పెద్ద పతివ్రత అయినట్టు, నువ్వు ఏదో చాలా మంచిదానమైనట్టు, నువ్వు బిల్డప్ ఇయ్యడం, మేము వినడం మా కర్మ, దానికి మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ఏందక్క ఇది నువ్వు చేసే పనులా? ఇంకో పాయింట్ చెప్పావు ఏమని, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా బ్రాండ్ అంబాసిడర్. ఎందుక బ్రాండు అంబాసిడరు, దానికి అర్థం తెలుసక్క నీకా? ఏందక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే, కరోనా టైంలో హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్ లూటీ చేస్తూ ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్ను ఇంట్లో కూర్చొని పొనుకొని ఉంటే అది దాన్ని బ్రాండ్ అంబాసిడర్ అంటామా? చచ్చిపోయిన శవాలు కలిసేదానికి 50,000 60,000 రూపాయలు దోసుకున్నారే, దానికి బ్రాండ్ అంబాసిడరా మీ జగన్? దేనికక్క బ్రాండ్ అంబాసిడరు? మళ్ళీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడరు, నువ్వు ఒక మంత్రి. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా మహిళలు తీసుకోవాలా? ఎందుక గుర్తు చేసుకో, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా, ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలా జగనన్నా అన్నావు. దేనికక్క జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంపలు కొల్లేరవుతాయి అక్క, కొంపలు కొల్లేరైపోతాయి. ఇప్పుడు జగనన్న గురించి మాట్లాడుకుంటామక్క, నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోమన్నావో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. జగనన్న సొంత చెల్లెల్ని బాణం బాణం అనుకొని ఊరంతా తిప్పాడక్క ఎలక్షన్ అప్పుడా. పాపం ఎండనక వాననక ఆ జగనన్న బాణాన్ని, జగనన్న బాణాన్ని అని చెప్పి గ్లూకోజ్ దాగి తిరిగింది కదక్క. యాడుందక్క ఇప్పుడా, యాడుందక్క షర్మిలక్క, పంపించేసావు. మీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు యాడున్నారక్క, ఆమె ఏ పార్టీ గౌరవ అధ్యక్షురాలో ఆమెకే తెలీదు. ఆ పొజిషన్లో పెద్ద ఆమెను తీసుకొని వచ్చి పెట్టారు. సరే సొంత బావ, ఎన్ని రోజులైందక్క మీ బావ అనిల్ జగన్మోహన్ రెడ్డి కొంపకొచ్చా? ఆయనే చెప్పాడక్క మొన్న టీవీలోనా ఇంటర్వ్యూలోనా, 2.5 ఏళ్ళు అయింది నేను జగన్ ఇంటికి బాగలేదు,
జగన్ ఇంటికి పోలేదు నేను 2.5 సంవత్సరంలో ఆయన బిజీగా ఉన్నాడు అంటే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే మేమందరమే మా అమ్మల్ని చెల్లెల్ని బావల్ని ఇంట్లోకి రానీయకుండా ఇంట్లో ఉండనీయకుండా బయటికి తరిమేయాల ఇదక ఆదర్శవంతంగా తీసుకోమంటావా ఇదేనా నీ ఒపీనియనా అంటే మేము ఇళ్లల్లో సుఖంగా ఉండడం కూడా ఇష్టం లేదంట రోజక్క నీకా సరే మా సంగతి వదిలేయి మేము జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోం పాపం ఆ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏందక వాళ్ళ తల్లిని తరిమిమంటావా వాళ్ళ బావని ఇంటికి రానియకుండా చేయమంటావా వాళ్ళ చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించేసేసి మీకు మాకు సంబంధం లేదని చెప్పి ఏం మాట్లాడుతున్నావు రోజక్క నువ్వు చిన్న చిన్నపిల్లకాయలు పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలు చెప్పి పెద్ద పెద్ద పదాలు చెప్పేసి కాల్ మనీ అండ్ సెక్స్ ర్యాకెట్ అంట దాంట్లో 200 వీడియోలు ఉన్నాయి అక్క 200 వీడియోలు ఉన్నాయి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు దాంట్లో ఉన్నారంట అక్క నీకేనా మతి భ్రమించిందా కేసులు పెట్టాక బయటికి తీయా ఇప్పుడు ఈ కాల్ మనీ సెక్స్ వీడియోలు అంటే నాకు ఏదో ఒకటి గుర్తొస్తుంది అక్క నువ్వు మా ఎక్కవే అది నేను చెప్తే బాగుండదు అక్క నీకు గుర్తుందా నువ్వు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అప్పుడు పోలీస్ కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ ఇచ్చావు అక్క ఒకసారి గుర్తు చేసుకోలే ఎందుకు మా ఎక్కవ కదా ఎన్ని నేను మాట్లాడితే బాగుండదు కానీ